టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మాతృవియోగం కలిగింది. సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి ఈరోజు ఉదయం తెల్లవారుజామున అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స తీసుకుంటూ ఈరోజు కన్నుమూశారు ఇంద్రాదేవి. ఇక ఇంద్రాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే రమేష్ బాబు మృతితో బాధలో ఉన్న ఈ కుటుంబం ఇంద్రాదేవి గారి మరణంతో మరింత కృంగిపోయారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం కృష్ణ గారికి, మహేష్ బాబు గారికి సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే తాజాగా ఇంద్రాదేవి గారి మరణ వార్త గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన మహేష్ బాబు ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు ఇంద్రాదేవి గారి మృతదేహాన్ని సందర్శించిన ఆయన పూలమాల వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి గారి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సైతం భావోద్వేగమయ్యారు. ఈ మేరకు మీడియా వేదికగా మాట్లాడుతూ శ్రీమతి ఇంద్రాదేవి గారు స్వర్గస్థులయ్యారనే వార్త ఎంతో నన్నెంతో కలిచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి, కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి మీడియా వేదికగా మాట్లాడుతూ తన సంతాపాన్ని ప్రకటించారు. అలాగే మహేష్ బాబుని, సూపర్ స్టార్ కృష్ణ గారిని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ప్రస్తుతం వందకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి.